వాటర్ వార్పై బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కేంద్రానికి ప్రాజెక్టులకు అప్పగించేది లేదని తాము అధికారంలో ఉన్నప్పుడు స్పష్టంగా చెప్పినట్లు తెలిపారు మాజీ మంత్రి హరీష్ రావు. పోతిరెడ్డిపాడుపై అసెంబ్లీలో పోరాడిన పార్టీ తమదేనన్నారు. ప్రాజెక్టుల అంశంపై అసెంబ్లీలో ఎప్పుడు చర్చ జరిగినా తాము పాల్గొనేందుకు సిద్ధమేనన్నారు. ఇక మాజీ మంత్రి హరీష్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కేఆర్ఎంబీ సమావేశంలోనే ప్రాజెక్టులను బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పజెప్పిందని ఆరోపించారు. ప్రాజెక్టులను అప్పగించింది వాళ్లైతే తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. కేసీఆర్, వైఎస్ జగన్ కలిసి కుట్ర చేశారన్నారు. వాస్తవాలను మసిబూసి మారేడుకాయ చేస్తున్నారని ఆరోపించారు. హరీష్ రావు ఇప్పటికైనా అసత్య ప్రచారాన్ని ఆపాలన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మేము అప్పచెప్పేది లేనే లేదు, మేము ప్రాజెక్టులు అప్పని చెప్పనే చెప్పము అని రంకెలేస్తా ఉన్నారు. అసలు సమస్య ఎందుకు వచ్చింది? ఇవాళ మీరు స్పష్టంగా కేఆర్ఎంబి సమావేశాల్లో ప్రాజెక్టులను అప్పచెప్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ నేను అన్ని ఆధారాలతో సహా మీ ముందుకు వచ్చాను. అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే 18 జూన్ 2015కి కృష్ణా రివర్ వాటర్ షేరింగ్ లో పోయి 512 ఆంధ్రాకి 299 టీఎంసీ తెలంగాణకి ఒప్పుకోవడమే తెలంగాణకి ఘోర అన్యాయం. నెల రోజుల్లోగా ప్రాజెక్టులన్నీ కేంద్రానికి అప్పగిస్తారు అని చెప్పి ఇది మినిట్స్ ఆఫ్ ద మీటింగ్. లేలే ఈ మినిట్స్ లో తప్పు వచ్చింది, మేము ఒప్పుకోలేదు అని చెప్పి ఢిల్లీకి ఉత్తరం రాసింది. ఎప్పుడు రాసిండు? నేను ప్రెస్ మీట్ పెట్టిన ఈ ప్రభుత్వానికి కడిగితే ఆ రోజు వీళ్ళు మేల్కొన్నటువంటి పరిస్థితి. ఇది మొదటి మీటింగ్. సరే, తర్వాత ఏమైంది? మళ్ళీ కేఆర్ఎంబి సెకండ్ మీటింగ్ జరిగింది, 1 ఫిబ్రవరి 2024. కేఆర్ గారు పెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్ లో కేఆర్ఎంబికి మేము ప్రాజెక్టులు అప్పజెప్పడానికి ప్రపోజల్ పెట్టి 200 కోట్లు కేఆర్ఎంబికి కేటాయిస్తున్నాం అని చెప్పి ఈ బడ్జెట్ డాక్యుమెంట్ లో ఉంది. ఈ విధంగా పలుమార్లు వాళ్ళు ఒప్పుకొని చేసి ఈరోజు ఏదో తప్పుడు ప్రచారంతో అబద్ధాలతో మరి జనాన్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు, ఎవరు నమ్మడం లేదు. తెల్లయింది కదా, మీరు కేంద్ర మంత్రిని కలిసి వచ్చింది కదా, మరి శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ పోలీసుల పహారాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధీనంలో ఉంటే నాగార్జున సాగర్ వెంటనే తెలంగాణ ప్రభుత్వ ఆధీనంలోకి తేవాల్సిన బాధ్యత మీ మీద లేదా? మన పోలీసులను మన ఆధీనంలో ఉన్న మన నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ మీద పోకుండా ఆపిండ్రు. మరి వాట్ ఈస్ దట్ యు ఆర్ డూయింగ్? 2 నెలల నుంచి మీరు ఏం చేస్తున్నారు? వెంటనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మరి సిఆర్పిఎఫ్ లేదు కదా, ఆంధ్రప్రదేశ్ ఆధీనంలో ఉన్న శ్రీశైలం సిఆర్పిఎఫ్ పరిధిలోకి పోలేదు కదా, నీది ఎట్లా పోతుంది? నువ్వు వెంటనే నీ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోకి తెచ్చుకునే బాధ్యత మీ మీద లేదా? ఇది కేసీఆర్ గారు ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రి ఉండి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే ఏకాంత చర్చలు జరుపుతూ తెలంగాణలో కృష్ణా నది జలాల విషయంలో అన్యాయం చేసే కుట్ర చేసిన చెప్పి మనం చేస్తాం. మనము రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలి. అన్ని అబద్ధాలు అంటే ఇలా అబద్ధాల పునాదుల మీద ప్రభుత్వాలు నడపాలనడం అనేది కరెక్ట్ కాదు. ప్రభుత్వాలు ప్రజల కోసం పనిచేయాలి, రాజకీయాల కోసం కాదు. వాళ్ళది వాళ్ళ వైఖరి ఏంటంటే పూర్తిగా ఏదో ఒక ఫాల్స్, ఒక రూమర్ టైపు, ఒక అబద్ధ ప్రచారం చేస్తే ప్రజలు నమ్ముకుంటారు. అంటే ప్రతిరోజు అదే మేము ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మినిస్టర్ కూర్చొని మేము అప్పజెప్తలేము, మేము అప్పజెప్పే ప్రపోజల్ లేదు, మేము శెకావత్ని కలిసినప్పుడు అప్పజెప్పము అని చెప్పి చెప్పినాక మళ్ళీ అదే విషయం ఈరోజు హరీష్ రావు అటు తిప్పి ఇటు తిప్పి ఈ అబద్ధపు ప్రచారం మానుకోవాలి హరీష్ రావు గారు అని చెప్పి మేము మనం చేస్తున్నాం.